రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతూ ఉన్నాయి. కొన్ని నగరపాలక సంస్థ కార్పొరేషన్కు సంబంధించిన ఎన్నికలు కూడా విడుదలవుతూ ఉన్నాయి. ఒక విధంగా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న మున్సిపాలిటీల సంఖ్య 30 దాటిపోయింది. అది హాఫ్ సెంచరీ కూడా రీచ్ ఈజీగానే అయిపోయేటట్లయితే ఇప్పటి ట్రెండ్ చూస్తే అర్థమవుతూ ఉంది. ఎక్కడే కూడా విపక్షాలు ఒక్క దగ్గర కూడా ప్రభావం చూపినట్లు అనిపించట్లేదు. కొన్ని జిల్లాలకు జిల్లాలే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రకాశమైన చిత్తూరు అయినా కడప అయినా జిల్లాలకు జిల్లాలే. సో ఎక్కడే కూడా విపక్షాలు వైసీపీకి పోటీ ఇస్తున్నాయి అనే పరిస్థితి కనిపిస్తలేదు. బట్ కొన్ని దగ్గర ఇప్పుడు అమలాపురం దగ్గర అయితే 30 స్థానాలు ఉంటే 6 ఆల్రెడీ వైకాపాకి ఏకగ్రీవం అయ్యాయి. 24 స్థానాలకి ఏమో ఎన్నికలైతే అక్కడేమో కొంచెం వైసీపీకి పోటీ కనిపిస్తుంది. వైసీపీ 5 గెలిస్తే జనసేన కూడా 5 గెలిచింది, టీడీపీ అనేది 2 గెలిచింది. ఇలా ఎక్కడో అక్కడ ఇక్కడ కొంచెం వాళ్ళు కూడా పోటీలో ఉన్నాం అనిపించేటట్లు తప్పితే ఇంకెక్కడా కూడా పెద్ద ప్రభావం చూపెట్టలేదు. ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు రివర్స్ అటాక్లో ప్రచారం చేసినటువంటి గుంటూరు కార్పొరేషన్ రిలేటెడ్ ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించినవి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు. విశాఖ విజయవాడకు సంబంధించిన అప్డేట్ రావాలి కానీ గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్కి సంబంధించి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత రివర్స్ అటాక్తో విమర్శలు చేశారో, అమరావతి ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇంకా తమ ఓన్ ఏమంటారు పార్టీ అను ఓన్ ప్రాంతంగా చంద్రబాబు నాయుడు గారు ఓన్ చేసుకొని ప్రచారం సాగించారు. అయితే అక్కడ ఎలా ఉన్నాయి ఫలితాలు? గుంటూరు జిల్లాలో 5 మున్సిపాలిటీకి, గుంటూరు కార్పొరేషన్కు ఎన్నికలు జరిగితే రేపల్లె, వినుగొండ, సత్తెనపల్లి, చిలకలూరుపేట మున్సిపాలిటీలు ఇప్పటికే వైకాపా కైవసం చేసేసుకుంది. ఇంకా గుంటూరు కార్పొరేషన్కు సంబంధించి ఎన్నున్నాయి, 57 డివిజన్లు ఉంటే ఒకటి ఆల్రెడీ ఏకగ్రీవం, 56 ఎన్నికలు జరిగాయి. 56 ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు అధికారికంగా 24 స్థానాల ఫలితాలు బయటకు వచ్చాయి. 24 ఫలితాలు బయటకు వస్తే 19 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక చోట స్వతంత్రులు, ఒక చోట జనసేన, 3 చోట్ల తెలుగుదేశం పార్టీకి అంటే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పటివరకు 24 ప్రకటిస్తే 3 తెలుగుదేశం, 19 వైసీపీ. సో మరి అమరావతి ప్రభావిత ఏరియా అని ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపుతుంది అని చెప్పి ఇప్పటి వరకు ఫలితాలు వచ్చేంతవరకు ఎన్ని విశ్లేషణలు వచ్చినా, ఎవరు ఎన్ని ఆశలు పెట్టుకున్నా అటు విపక్షాలు ఫైనల్గా ఫలితాల దగ్గరకు వచ్చే మాత్రం అన్నీ కూడా తలకిందులు అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడాలి, ఇంకా ఒక 32 వరకు ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు 24లోనే ఇంత వైసీపీ దక్కించుకుంది అంటే ఇదే కనుక కంటిన్యూ అయితే ఈవెన్ గుంటూరు లాంటి చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ గౌరవప్రదమైన డివిజన్లు కూడా గెలుచుకునే పరిస్థితి అయితే ఈ ట్రెండ్ను చూస్తే కనిపిస్తలేదు.